బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ట్రిపుల్ ఆర్ మూవీ రూపొందించారు రాజమౌళి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ గత కొన్నేళ్లుగా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి చివరకు మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ విషయంలో తన మార్క్ చూపిస్తున్నారు జక్కన్న. తన హీరోలిద్దరూ ఎన్టీఆర్ రామ్ చరణ్ వెంట పెట్టుకుని దేశం చుట్టి వస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ పేరు మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ వారణాసి టూర్ కి సంబంధించిన ఓ వీడియో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ చేసింది మెగా కోడలు ఉపాసన. పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలు విజిట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ జోరు కొనసాగిస్తున్నారు ట్రిపుల్ ఆర్ త్రయం. ఇప్పటికే బరోడా, ఢిల్లీ, అమృత్సర్, కోల్కతా లాంటి నగరాల్లో పర్యటించిన ఈ ముగ్గురు రీసెంట్ గా వారణాసిలో సందడి చేశారు. గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి కాశీ విశ్వేశ్వరుని కొలిచారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ త్రయం వారణాసి టూర్ లో ముఖ్య ఘట్టాలను ఓ వీడియో రూపొందించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది రామ్ చరణ్, సత్యమణి, ఉపాసన. వారణాసి అనే ప్రదేశం ఎప్పటిలాగే మ్యాజికల్. ట్రిపుల్ ఆర్ మూవీ చూసేందుకు సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నా అని పేర్కొంటూ తన భర్త రామ్ చరణ్ ని ట్యాగ్ చేసింది. దీంతో ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ ఆన్లైన్ మాధ్యమాలపై వైరల్ గా మారింది. వారణాసిలో అలా ట్రిపుల్ ఆర్ త్రయాన్ని ఒకే చోట చూసి తెగ సంబరపడుతున్నారు ఫ్యాన్స్. ఇక 1920 బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ గా రాబోతున్న ఈ ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటించారు.